సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించి ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది, దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటినికీ సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా, తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్, తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతారు. ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీఈఓ చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు, ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము, భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒకచోట రావాలి, ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకచోట జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎలా, మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు, భయము భక్తి ఏది లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే, ఈరోజు నిజంగా ఈ టీడీపీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది, ఎక్కడో ఒకచోట దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి, ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే, ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది. తను అంటాడు, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి భావ ధర్మారెడ్డి అంట, జగన్ రెడ్డికి భావ అంట ధర్మారెడ్డి. ఆశ్చర్యం, అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతా ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. అసలు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి, ఇంకా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాలి దేవుడు అంటే, భక్తుండాలి దేవుడు అంటే.
వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు. పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుని అక్షింతలు వేస్తే, నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి, ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్, ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డు పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపరు, ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబ్ ఇస్ ఆన్ సే సుప్రీంకోర్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా కీప్ గాడ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సే సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డూరో, హిందూ కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు టెల్స్ నాయుడు అని, బిజినెస్ స్టాండర్డ్ తిరుపతి లడ్డూరో కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు, ఇలా ప్రతి నేషనల్ ఛానల్, ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏమాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏమాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా, చంద్రబాబు నాయుడును రివర్స్ సుప్రీంకోర్టు తిడతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా, చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట, మీ పాపం పండింది జగన్ అంట. ఆశ్చర్యం, ఆయన తిరుగుతూ ఉంటే ఆయన సుప్రీంకోర్టు, ఆయన తిరుగుతూ ఉంటే ప్రజలు, ఆయన తిరుగుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే, అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ, మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, నిజంగా వీళ్ళు రాసే మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి, ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి, మీరంతకు మీరే గమనించండి. జులై 6వ తారీఖున జులై 12వ తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యాజ్ పర్ నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జులై 6, జులై 12న అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి.